అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
అలాగే విద్యార్థులు ఉద్యోగపరమైన ఇబ్బందులుంటే తెలియజేయాలి, వివాహం కానీ అవివాహం కావాలని ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో గట్టిగా కోరుకుంటారో వారికి తప్పకుండా నెరవేరుతుందని శాస్త్రం. కాబట్టి మనసులో కోరిక గట్టిగా కోరుకొని ఆలయ ప్రదక్షిణ ఉంటుంది, అందరూ మనసులో గట్టిగా కోరుకోండి. కలిసి ఉద్వాసం జరుగుతుందమ్మా, అందరూ కూడా సేవించుకోండి. యజ్ఞయ్యనే యజ్ఞమయ్యుండగా ग्राम प्रजी देवालय प्रदर्शन उम्मीद దేవాలయ ప్రదక్షిణలో మనకు ఉన్న స్థలం అంటే చిన్నగా ఉంది. కాబట్టి కొంత నిదానంగా ఒక వరుస క్రమంలో పద్ధతిగా దేవస్థానంలో ధ్వజస్తంభ మహాగణపతి మహావీరభద్రేశ్వర స్వామి అలాగే గ్రామదేవతల ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా అత్వెల్లి గ్రామ ప్రజల సహకారంతో వేద బ్రాహ్మణులు మహేశ్వరుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. 26 తారీఖు సాయంత్రం నుంచి అంకురారోపణ కార్యక్రమాలు జరిగాయి. దాని తదనంతరం అగ్నిప్రతిష్ట అంకురారోపణ పుణ్యాహ్వాచనాది కార్యక్రమాలు జరిగాయి. 27 తారీఖు అగ్నిప్రతిష్ట గోపూజ యాగశాల ప్రదక్షిణ అలాగే మూలమూర్తుల హవన కార్యక్రమం జరిగింది. దాని తదనంతరము పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమం జరిగింది. దాని తర్వాత సాయంకాలము 6:30 గంటలకి అలాగే ఈత పారాయణము సుందరకాండ పారాయణతో సహిత హవనం సంపూర్ణమైంది. దాని తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. తిరిగి సోమవారం ఈరోజు ఉదయము
అంగరంగ వైభవపేతంగా ఈ యొక్క గ్రామస్తులు అలాగే ఇండి ఆడపిల్లలు ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా వచ్చి 5000 మంది తో సహా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించుకున్నారు ఉదయము యాగశాల ప్రవేశము అలాగే మహాపూర్ణాహుతి కార్యక్రమం ఆదిత్య నవగ్రహాది ఇత్యాది గ్రహ హోమాలు జరిగాయి దాని తదనంతరము యంత్ర ప్రతిష్టాపన 11 గంటల 15 నిమిషాలకు యంత్ర ప్రతిష్టాపన జరిగింది దాని తదనంతరము విగ్రహ ప్రతిష్టాపన జరిగింది కాబట్టి అలాగే ఈ యొక్క గ్రామ ప్రదక్షిణ అంటే ఈ యొక్క గ్రామం కూడా క్షేమంగా ఉండాలనే ఒక భావనతో గ్రామ ప్రజల సహకారంతో వేద బ్రాహ్మణుల వేద మహేశ్వరుల సహకారంతో గ్రామ ప్రదక్షిణ చేసి బలిహరణ చేసి ఇప్పుడే దేవాలయానికి రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం జరగడం వలన ఈ యొక్క దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క గ్రామనే సంకల్పంతో ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి గ్రామ పెద్దలు గ్రామ ఉన్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం గురించి మా ఊర్లో జరుగుతున్న అత్తెలి గ్రామంలో జరుగుతున్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన మళ్ళా మరల కూడా గ్రామం యొక్క ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ మా ఊర్లో జరిగిన ఈ కార్యక్రమానికి మా ఇంటి ఆడపడుచులు అంటే మా ఊర్లో ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో 99% మంది కూడా మా ఊరికి విచ్చేయడం జరిగింది మాకు ఈ రోజు ఒక మా ఎరకలో కూడా లేకుండా జరుగుతున్న పండుగ ఇది మాకు మా ఊరిలో ఇంత పెద్ద ఉత్సవం మాకు తెలిసినంత వరకు కూడా ఎప్పుడూ కూడా జరగలేదు మా పెద్ద మనుషులు కూడా ఇది చేయకపోవచ్చు ఇట్లా గ్రామ ప్రదర్శన కానీ ఒకేసారి అమ్మవారి విగ్రహాలు ప్రతిష్టాపన కార్యక్రమం కానీ మేము ఇంతవరకు చూడలేదు ఇది చేసినందుకు మా గ్రామ ప్రజలకు మాకు కూడా ఎంతో మా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను అట్లాగే మాతో పాటు సహకరించిన మా తోటి మిత్రులు బంధువులు మళ్ళా శ్రేయోభయాషులు మాకు ఇచ్చిన ధర్మకర్తలు ధర్మదాతలు ధన రూపేణ వస్తు రూపేణ ఇంకా తదితర ఏ రూపకంగా మాకు సాయం చేసిన అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గ్రామ ప్రజల నుంచి అందరికీ నా నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాము మరియు మైసమ్మ ఊరడమ్మ పోచమ్మ ఈ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ జరిపించినటువంటి నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా స్వగ్రామైనటువంటి అత్తెలిలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన దాటితో పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్టాపన నందీశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన వీరభద్రుని విగ్రహ ప్రతిష్టాపన పోచమ్మ మరియు గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపనలు చేసుకోవడం జరిగింది మరి ఈరోజు చూసినట్టయితే అత్తెల్లి గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొని ఉన్నది మరి ఈ వాతావరణాన్ని మా ఊరిని చూసినట్టయితే చాలా సంతోషం వేస్తా ఉన్నది ఈరోజు ఎందుకంటే మేమందరం కూడా అత్తెల్లో పుట్టి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్లలో సిటీల్లో అందరం కూడా సెటిల్ అయినాం మరి మేమైతే వికారాబాద్లో సెటిల్ అయినాం మరి నాతో పాటు ఇంకా చాలామంది ఈ గ్రామానికి చెందినటువంటి చాలామంది కొందరు హైదరాబాద్లో సెటిల్ అయినారు ఇంకా చాలామంది వికారాబాద్లో సెటిల్ అయినారు ఇంకా కొందరు చుట్టుపక్కల పట్టణాల్లో చుట్టుపక్కల పల్లెల్లో సెటిల్ అయినారు మరి వాళ్ళందరినీ చూస్తూ ఉంటే అందరూ వచ్చి కలుస్తూ ఉన్నారు అన్న బాగున్నారా అని చెప్పి ఎంతో సంతోషంతో పలకరిస్తూ ఉంటే ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా యువతకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ కూడా దైవ చింతన చేయాలి దైవాన్ని పూజించాలి తద్వారా వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి మరి ఎలాంటి దుర్మార్గాలకు కానీ దొంగతనాలకు కానీ వీటన్ని వాటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దైవ చింతనలో పాల్గొనాలి దైవ కార్యక్రమాలు చేయాలి భజనలు చేయాలి దాంతోపాటు ప్రతిరోజు మరి ఆంజనేయ స్వామిని పొద్దున్నే లేచి దర్శించుకోవడం వల్ల అందరూ కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుందని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మా సంగప్ సార్ గారు మరి మాకు కూడా చదువు చెప్పినారు మా సంగప్ సార్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ అయినటువంటి వెంకటరెడ్డి గారు మరియు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా బ్రహ్మం గారు చాలామంది పెద్ద పెద్ద మంది పెద్దలున్నారు అనంతయ్య గారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు